రోమన్ రీన్స్ వర్సెస్ ద రాక్ ఫర్ రెసల్మీనియా 37 ఒక బిగ్ మ్యాచ్ రూమర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే మనకి సెత్ రాలిన్స్ ట్రిబ్యూట్ ఇచ్చాడు రే మిస్టీరియోకి. అండ్ ఆల్సో విన్స్ మెక్మెన్ డామినిక్ మిస్టీరియో గురించి మంచి మాటలు చెప్పాడు. అండ్ ఒక ఎమోషనల్ మూమెంట్ చూడడానికి దొరికింది మనకి. అండ్ ఆల్సో మనకి స్మాక్ డౌన్లో టీజ్ చేస్తున్న మిస్టరీ ఉమెన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం మిస్ట్రీ ఉమెన్ తోని. సో గైస్ మీరు చూసి ఉండొచ్చు మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి స్మాక్ డౌన్లో ఒక టీజ్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అదేంటంటే ఒక అమ్మాయి ప్రోమోని చూపిస్తున్నారు. సో గైస్ మనకి ఫస్ట్ వీక్ అయితే జస్ట్ హీల్స్ వరకు చూపెట్టారు, లెగ్స్, అండ్ అలాగే మన దాని తర్వాత కొంచెం హాఫ్ బాడీ టైప్ చూపెట్టారు. సో గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేయాలనుకుంటుంది ఈతోనే, అంటే ఒక ఇన్ఎక్సిటివ్ రెస్లర్ కొత్తగా డిబ్యూట్ చేస్తుందా లేకపోతే ఒక పాత రెస్లర్ కొత్త గిమిక్తో వస్తుందా అన్నది. సో గైస్ దీన్ని క్లారిఫై చేయడానికి మనకు ఒక హింట్ దొరికింది. అండ్ అదే ట్విట్టర్లో సీన్ ఏమైందంటే మనం ఏదైతే కార్మెలా ఉందో ఆమెకు ఒక కొత్త ట్యాటూ అనేది కనబడది షోల్డర్ మీద. సో గైస్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి తెలిసి కార్మెలాని ఒక రీప్యాక్ చేస్తుండొచ్చు. అంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి, ద వైట్ ఉన్నాడు బ్రే వైట్లో వైట్ ఫ్యామిలీతోని. దాని తర్వాత గైస్ ఇప్పుడు మనకి కొత్తగా ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ని హోస్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఫీండ్ అనే ఒక డార్క్ సీక్రెట్ కూడా ఉంది. సో గైస్ ఇలా రెస్లర్స్ని చేంజ్ చేయడానికి, వాళ్ళకి పుష్ ఇవ్వడానికి వాళ్ళ గిమిక్ని కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ చేంజ్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో గైస్ ఇక్కడ మనకి క్లూ ఏంటంటే మనకి ఏదైతే కార్మిల్లా ఉందో మనకి కొత్త కార్మిల్లా కనిపించే ఛాన్స్ ఉంది. అంటే గిమిక్స్ కూడా చేంజ్ చేస్తారు అలా ఇలా. సో గైస్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది కార్మిల్లానే ఆ మిస్ట్రీ ఉమెన్ అని. అండ్ గైస్ ఇక్కడ నన్ను అడిగితే గైస్ నా ప్రిడిక్షన్ మాత్రం చెల్సా గ్రీన్ ఉండే. ఎందుకంటే గైస్ మీరు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూఈలో చూస్తే ఏదైతే కీట్లీ ఉన్నాడో మ్యాట్ ఈడల్ ఉన్నారో ఇలా కొత్త రెస్లర్స్ మనకి డిబ్యూట్ చేయడం జరిగింది స్మాక్ డౌన్లో అండ్ రాలో. సో గైస్ నాకు తెలిసి ఉమెన్స్ డివిజన్ నుంచి చెల్సా గ్రీన్ని ఎన్ఎక్స్టీ నుంచి స్మాక్ డౌన్కి డిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంది. సో గైస్ మీరు చెప్పండి ఆ మిస్ట్రీ ఉమెన్ కార్మిల్లా అయితే బాగుంటుందా లేకపోతే చెల్సా గ్రీనా అని, లేకపోతే వీళ్ళిద్దరు కాదు ఇంకా వేరే ప్లేస్ అయి ఉంటారు అని మీ ఒపీనియన్ ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెత్ రాలిన్స్ అండ్ డామినిక్ మిస్టీరియో, విన్స్ మెక్మాన్ అండ్ రే మిస్టీరియో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మీకు తెలిసిందే మనకి రీసెంట్గా మ్యాచ్ జరిగింది పేపర్ వ్యూలో, ఏదైతే 2020 సమస్యలేం ఉందో దాంట్లో మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది డామినిక్ మిస్టీరియో వర్సెస్ ద మండే నైట్ మసాయా సెత్ రాలిన్స్. సో గైస్ మనకి ఈ మ్యాచ్లో మనం అందరం నోటీస్ చేయని ఒక థింగ్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఏదైతే ఉన్నాడో ఒక పెద్ద ట్రిబ్యూట్ ఇచ్చాడు రే మిస్టీరియోకి. సో గైస్ మీకు తెలియకపోతే నేను చెప్పేస్తాను, రే మిస్టీరియో ఏదైతే 1997లో సమస్యలేం జరిగిందో దాంట్లో గైస్ ఎడ్డీ గెరెరోకి ఆపోనెంట్లో ఒక మ్యాచ్ జరిగింది రే మిస్టీరియో వర్సెస్ ఎడ్డీ గెరెరో అని. సో గైస్ ఆ మ్యాచ్లో మనకి రే మిస్టీరియో ఏదైతే ఉన్నాడో పింక్ కలర్ క్లోత్స్ వేసుకున్నాడు మొత్తం కాస్ట్యూమ్. సో గైస్ ఇక్కడ మనకి సేమ్ అలాంటి క్లోత్సే మనకి సమస్యలేంలో చూడడానికి దొరికింది సెత్ రాలిన్స్తోని. సో గైస్ ఇక్కడ ఒక ట్రిబ్యూట్ లాంటిది ఇచ్చాడు మన రే మిస్టీరియోకి. అండ్ గైస్ ఆ మ్యాచ్ తర్వాత మాట్లాడుకుంటే గైస్ మనకి డామినిక్ అండ్ విన్స్ మెక్మాన్ మధ్యలో ఒక ఎమోషనల్ మూమెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఆ రోజు ఆ నైట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనకి డామినిక్ మిస్టీరియో. సో గైస్ విన్స్ మెక్మాన్ అప్రిషియేట్ చేశాడు అండ్ ఇలాంటి రియాక్షన్ చాలా మంది తక్కువ వెస్టర్స్కి దొరుకుతుంది అని అన్నాడు. అండ్ ఆల్సో డామినిక్ నువ్వు నీకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు అండ్ నీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూలో అని అన్నాడు విన్స్ మెక్మాన్. అండ్ ఆల్సో అప్రిషియేట్ చేశాడు డామినిక్ మిస్టీరియోని. అండ్ గైస్ దాని తర్వాత సెత్ రాలిన్స్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు, ఏదైతే ఆ మ్యాచ్లో రెస్ట్ వేసుకున్నాడో సెత్ రాలిన్స్ అది మనకి డామినిక్ మిస్టీరియోకి ఇచ్చాడు. సో గైస్ ఏమని చెప్పాడంటే చాలా మంచి రెస్ట్ అవుతాను, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ ఇంకా చాలా కెరియర్ కూడా ఉంది ముందు. అండ్ ఆల్సో వాళ్ళ డాడీ రే మిస్టీరియోని చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తాడు డామినిక్ అని అన్నాడు. అండ్ అలాగే ట్రిబ్యూట్ ఇచ్చిన విషయం కూడా చెప్పాడు. సో గైస్ డామినిక్ మిస్టీరియో మీద మీ ఒపీనియన్ ఏందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ అట్ రెసల్మీనియా 37. సో గైస్ రూమర్స్ ఒక పక్కన పెట్టండి, మీరైనా కామెంట్లో చాలామంది చెప్పారు ఏదైతే నేను నిన్న వీడియో అప్లోడ్ చేశానో కరెంట్లీ ఒక రూమర్ నడుస్తుంది సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ అని. కానీ గైస్ మీరు కామెంట్లో చాలామంది చెప్పారు నాకు రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగబోతుంది రెసల్మీనియా 37లో అండ్ ఇది ఒక మంచి రూమర్ అని, మేము ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాం ఈ మ్యాచ్లో అని కూడా చెప్పారు. సో గైస్ ఆబ్వియస్లీ నేను కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యాచ్ కోసం. బట్ గైస్ అప్పటిలోపు మనకి రాకీ కరోనా పాజిటివ్ కూడా తగ్గిపోతుంది అండ్ అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర ఒక మంచి స్టోరీ లైన్ ఉంది. ఇప్పుడు మీరు తెలిసిందే రోమన్ రెయిన్స్ హీల్కి స్విచ్ అయిపోయాడని అండ్ అలాగే ఇప్పుడు కజిన్ని కూడా అంత కేర్ చేయడు నెక్స్ట్ వీక్స్లో, ఎందుకంటే ఛాంపియన్షిప్ టైటిల్ ఉంది కాబట్టి. సో గైస్ ఇక్కడ మనం రూమర్ వస్తున్న స్టోరీ లైన్ ఏంటంటే మనకి ఎలాగైతే ఇప్పుడు రోమన్ రెయిన్స్ కొంచెం ఫ్రెండ్లీగా కనిపిస్తున్నాడు జే యూసోతోని, అది మెల్లమెల్లగా తగ్గి క్లాష్ ఆఫ్ ఛాంప్
ఛాంపియన్స్లో చాలా బ్రూటల్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది జే యూసో పైన, అండ్ అలాగే దాని తర్వాత సమోన్ ఫ్యామిలీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్మీ యూసో లాగా లేదంటే రికీషి. సో గైస్ ఇలా మొత్తం ఫ్యామిలీని మాత్రం రోమన్ రీన్స్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంది, అండ్ ఇలాగ గైస్ తన సమోన్ ఫ్యామిలీని కూడా స్టోరీలో ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అలాగే మనకి సమోన్ ఫ్యామిలీలో అందరినీ డిఫీట్ చేసి నేనే గ్రేటెస్ట్ రెస్లర్ని సమోన్ ఫ్యామిలీ నుంచి పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ అప్పుడు మనకి ఎంట్రీ కావచ్చు ద బామాబుల్ రాక్ ది, అండ్ మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరకవచ్చు. అంటే ఇది పాసిబుల్లీ రెసల్మీనియాకి ఒక 2-3 మంత్స్ కన్నా ముందు కావచ్చు, ఎందుకంటే గైస్ ఇప్పుడు మనకి ఏదైతే బామాబుల్ రాక్ ఉన్నాడో అతనికి పాజిటివ్ వచ్చింది, అండ్ తన డాటర్స్కి అండ్ వైఫ్కి కూడా పాజిటివ్ వచ్చింది. నేను ఇది ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేసేసాను, మీరు ఇంకా చూడకపోతే వెళ్ళండి చెక్అవుట్ చేయండి. సో గైస్ మనకి కరోనా నుంచి రికవర్ కావాలంటే కొంచెం టైం అయితే కావాల్సిందే రాక్కి. సో గైస్ ఒక 3-4 మంత్స్ తర్వాత కరోనా నుంచి రికవర్ అయిపోయాక మనకు ఒకవేళ రాక్ గారిని యాక్సెప్ట్ చేస్తే, అంటే కొంచెం మూవీస్ని ఒక సైడ్ పెట్టేసి కొంచెం బ్రేక్ తీసుకుంటే మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రెసల్మీనియా 37 మెయిన్ ఈవెంట్లో రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో గైస్ ఈ మ్యాచ్ మీద మీ థాట్స్ ఏదో చెప్పండి, అండ్ అలాగే వెయిట్ ఎ మినిట్ ఈ వీడియోకి లైక్ ఏమొచ్చేసి 300 పెడుతున్నాను. సో గైస్ వీడియో అయిపోయి మీరు వెళ్ళే టైంకి 300 లైక్స్ లేకపోతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా లైక్ బటన్ని స్మాష్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో గైస్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఆల్సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో గైస్ లవ్ యూ ఆల్, టేక్ కేర్.